పాంద్రైలో అంత్యవర్ణే సరైన మందే వృందం ప్రియాంగ లక్ష్మీ మోక్షం చెందే లక్ష్మీ దోస్తులే
I don't know.
ఉంటుందని ఇది బయట ఓకేనా, రెడీ రెడీ. పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ దేవీ నవరాత్రులు మా శాంతనగర్ లో మేము విజయవంతంగా చేసుకుంటాము. ప్రతి ఒక్క రోజు రకరకాల అలంకరణతో వాసవి మాత అలంకరణ ఉంటుంది. ఉదయం అభిషేకము, హోమము, కుంకుమార్చన, సాయంత్రము బతుకమ్మలు ఉంటుంది. మేము ఈ గుడి ప్రారంభమైనప్పటి నుంచి 35 ఇయర్స్ నుంచి ప్రతిరోజు వచ్చి దేవీ నవరాత్రుల్లో పాల్గొంటాము. మాకు కన్యకా పరమేశ్వర అవతారం రోజు అమ్మవారి చీర వచ్చింది, దానికి చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. మహిళా సంఘ అధ్యక్షురాలిని ఇవాళ ధాన్యలక్ష్మి అవతారము. అందరికీ ధన్యవాదాలు. జై వాసవి. నా పేరు సరాపు అనంతలక్ష్మి, ఆర్యవేశ్య మహిళా సంఘం గౌరవ అధ్యక్షురాలిని. మేము గత 35 సంవత్సరాల నుండి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు జరుపుకుంటాము. దీనికి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులందరికీ మా యొక్క దసరా శుభాకాంక్షలు. షాద్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. ఈరోజు ధాన్యలక్ష్మి దేవి లక్ష్మీదేవి అలంకరణ జరిగిందండి. విశేష అలంకరణలో భక్తులు పాల్గొన్న, పూజలో పాల్గొన్న భక్తులు ఉప్పల సత్యనారాయణ ఉమారాణి గారు, పలవట్ల వెంకటేష్ జ్యోతి గారు, కల్వ యాదగిరి భాగ్యలక్ష్మి గారు, కల్వ మురళీ సుజాత గారు, బాదం సుధాకర్ మాధవీలత గారు, గందే శంకర్ శశికళ గారు, పిక్మల నరసింహులు లక్ష్మమ్మ గారు, బి విజయరాజు, అనుష గారు, గుడిపాడి ప్రవీణ్ కుమార్, సంగీత గారు, మలిపెద్ది శ్రీనివాసులు, శ్రీదేవి గారు. ఈరోజు 10 మంది పూజలో పాల్గొన్న భక్తులండి. వీరు వీరికి అమ్మవారి ఒక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నామండి. ఇంకోటి లక్కీ టేప్ విజేతగా గుడిపాడి ప్రవీణ్ కుమార్ సంగీత దంపతులకు ఈరోజు లక్కీ టేప్ ద్వారా లక్కీ టేప్ వెళ్ళిందండి. వీరికి రేపు అమ్మవారి అలంకరణలో ఉంచినటువంటి చీర రేపు బహుమతిగా ఇవ్వబడుతుందండి. జై వాసవి.